నమస్తే నేను శిరీష సిరీ హోమ్లాగ్స్కి స్వాగతం ఈరోజు చామదుంపలతో ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చామదుంపలు చాలా మందికి నచ్చవు ఇలా ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుంది చామదుంపలు నచ్చని వాళ్ళకు కూడా తప్పకుండా నచ్చుతుంది ముందుగా ఐదు వందల గ్రాముల చామదుంపలను కుక్కర్లోకి తీసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఎక్కువ విజిల్స్ వచ్చేస్తే దుప్పలు మెత్తగా అయిపోయి ఫ్రై చేసుకోవడానికి పనికిరావు ఉడికించిన చేమదింపలను తొక్క అంతా తీసేసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి చిన్నగా ఉన్నవి అలా వదిలేసి పెద్దగా ఉన్నవి కట్ చేసుకుంటే సరిపోతుంది అన్నిటినీ కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి అందులో రెండు టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి రెండు టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ అర టీ స్పూన్ జీలకర్ర పౌడర్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంతా కలిసేంతవరకు బాగా కలుపుకోవాలి అందులో కట్ చేసి పెట్టుకున్న చామదుంప ముక్కల్ని వేసి పిండి అంతా ముక్కలకి బాగా పట్టించాలి దుంపలలో ఉన్న వాటర్ సరిపోతుంది వాటర్ వేయాల్సిన అవసరం లేదు దుంపలలో ఉన్న చెమ్మంతా పీల్చేసుకున్నాక మరొక టేబుల్ స్పూన్ బియ్య పిండి వేసుకోవాలి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ చివరిలో వేసుకోవడం వల్ల దుంపలన్నీ ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి అంతా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ రైక్ సరిపడా ఆయిల్ని వేడెక్కనివ్వాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి అప్పుడే దుంపలు క్రిస్పీగా వస్తాయి వేడెక్కాక ఒక్కొక్కటిగా వేసుకుంటూ వెంటనే తిప్పకుండా రెండు నిమిషాలు అయ్యాక రెండు వైపులా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఎర్రగా వేగాక ప్లేట్లోకి తీసేసుకోవాలి అదేవిధంగా దుంపలన్నిటినీ వేయించుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడెక్కనివ్వండి అందులో అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అవి చిటపటమన్నాక వన్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు మూడు వెల్లుల్లి రెండు ఎండుమిరపకాయలు దుంచి వేసుకోండి అలాగే ఒక రెప్ప కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇక్కడ నచ్చితే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు నేను వేయట్లేదు తాలింపు ద్వారాగా వేగాక ఫ్రై చేసుకున్న దుంపలను అందులో వేసేసుకోవాలి రెండు నిమిషాలు అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుంటే కరకర్రలాడే దుంపల ఫ్రై రెడీ అయిపోతుంది ఈ ఫ్రై రసం సాంబార్లోకి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం సిరి హోమ్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్